జనసేన పార్టీ స్థాపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. తాజాగా కూటమిలో ఒక సభ్యుడిగా మాత్రమే ఉన్నాడు. అయితే ఈ కూటమికి సంబంధించి మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక్కడే పవన్ ఒక బిగ్ బ్లండర్ మిస్టేక్ చేసినట్టు తెలుస్తుంది. ప్రజల్లోకి పవన్ ఏది చేసినా ఒక మెసేజ్ వెళ్తుంది, ఖచ్చితంగా ఇది తెలిసిన విషయం. కరెక్ట్గా ఎన్నికల పోలింగ్ నాడు పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవోను, మూడో భార్య అయిన అన్నా లెజినోవోతో కలిసి మంగళగిరి పోలింగ్ బూత్కు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. దీంతో అంతా అవాక్ అయ్యారు. తనకు కూడా ఓటు హక్కు ఉందేమో అని అక్కడ ఉన్న అధికారులు పేపర్లలో తన పేరును వెతికే ప్రయత్నం కూడా చేశారట. కానీ విషయం ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్కు మాత్రమే ఆ పోలింగ్ బూత్లో ఓటు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ భార్య అయిన ఈ మూడో భార్య అన్నా లెజినోవో గారికి అసలు ఓటు హక్కే లేదు అక్కడ. కానీ ఎందుకు తీసుకొచ్చాడో పోలింగ్ బూత్ దాకా. సాధారణంగా ఓటు లేని వ్యక్తి పోలింగ్ బూత్లోకి రావడం కరెక్ట్ కాదు, అది తప్పు సంకేతం. మరి ఏ మెసేజ్ ఇద్దామని పవన్ కళ్యాణ్ ఈ రకంగా హెలికాప్టర్లో తన భార్యను తీసుకుని వచ్చి మీడియా కంటపడి, చివరిగా పవన్ కళ్యాణే, మీరు విజువల్స్లో చూడొచ్చు, పవన్ కళ్యాణే తన భార్యను బయటకు వెళ్ళమని చెప్పారు. దీంతో ఆమె వెంటనే హుటాహుటిన బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సంతకం చేసి ఓటు వేసి తిరిగి వెళ్ళిపోయారు. ఆ ఓటు వేసే కార్యక్రమంలో కూడా ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా గట్టిగా అరుస్తూ మీరు బయటికి వెళ్ళండి అంటూ పవన్ కళ్యాణ్ ఒక హావభావాలను మీరు గమనించండి. వీడి విజువల్స్లో ఏ రకంగా పవన్ కళ్యాణ్ మెసేజ్ ఇస్తున్నాడు ప్రజానికి. ఓటు లేని భార్యతో పవన్ ఎంట్రీ దేనికి సంకేతం అంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పైగా తాను నిలబడ్డ చోట తాను ఓటు వేసుకోలేని వ్యక్తి ప్రజలకు ఏ విధంగా తనకు ఓటు వేయమని చెబుతున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. మంగళగిరిలో ఓటు వేసిన పవన్, పవన్ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడ్డది ఎక్కడయ్యా అంటే పిఠాపురంలో. అంటే ఎంత దారుణమో చూడండి. ఏ పొద్దు పిఠాపురంలో ఈ మనిషి వెళ్ళి ప్రచారాలు చేసి 10 మందికి మంచి చేసిన దాఖలాలు లేవు గడిచిన 5 ఏళ్ళుగా. ఏ రోజు పిఠాపురం వైపు చూసింది లేదు, ఏ రోజు పిఠాపురంకు ఒక మంచి ఒక పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చింది లేదు, తన సొంత డబ్బులతో పిఠాపురం ప్రజలకు ఏదైనా చేసిందేమీ లేదు. కానీ ఈ మనిషి మాత్రం ఎన్నికలు రాగానే తన కాపు సామాజిక వర్గాలు అందరూ అక్కడ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు కాబట్టి వర్మను కాంప్రమైజ్ చేసి అక్కడ ఓట్లు వేయించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా ఓట్ల కోసం ఎన్నికల కోసం వచ్చే నాయకుడిని నమ్ముతారా? మన స్థానిక వంగగీత గారు లాంటి డైనమిక్ లేడీ గారిని హీరోగా ఉన్న వ్యక్తి గారిని నమ్ముతారా అన్నది ఇప్పుడు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఓటు కూడా వేస్తున్నారు గీతా గారికి అందరికీ. ఓటు లేని భార్యతో పవన్ ఎంట్రీ దేనికి అంటున్నారు ఈరోజు ప్రజానికమంతా కూడా? పోలింగ్ బూత్లో ఇది చాలా అవమానకరంగా ఉందని, తన భార్యను తనే తీసుకురావడం ఏంది, ఓటు లేకుండా అసలు ఓటు హక్కు లేని భార్య లోపలికి పోలింగ్ బూత్లోకి రావడం అయితేనేమి, మళ్ళీ తనను అక్కడి నుంచి పంపించడం అయితేనే, దీని ఇవన్నీ కూడా వాట్ మెసేజ్ యువర్ గివింగ్ టు ద సొసైటీ అంటున్నారు ఈరోజు ప్రజానికమంతా కూడా. ఏదేమైనా పవన్ ఏది చేసినా ఇలాగే ఉంటుంది మొదటికే మోసం. దీంతో చంద్రబాబు కూడా కాస్త ఆగ్రహించినట్టు తెలుస్తుంది.